నా పేరు రాజు అండి, మాది మెతుంగతుర్తి గ్రామం. నేను భిక్షం వాళ్ళ బ్రదర్ని. ఇట్లా ఎస్ఐ గారు ఇట్లా మీ మీద కేసు పెట్టారని చెప్పేసి, వల్లమల్ల సురేష్ కేసు పెట్టారని చెప్పేసి పిలిపేయడం జరిగింది. సో మేము తెల్లారి మేము అందరం కలిసి వెళ్ళి, సార్ ఎస్ఐ గారు ఇట్లా పిలిపించారని చెప్పేసి మాట్లాడితే, మీరు మారళం జోడుకులు మీరు ఏం చేస్తారా, మన గౌన్లలో వాళ్ళ వీళ్ళు వాళ్ళ చేతుల గుప్పిట్లో మీరు ఉండాలి, కానీ మీరు మారళం జోడుకులు మీరు రాజకీయం ఏ విధంగా చేస్తారా, మీరు వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి, లేదంటే సరైన మూసుకొని ఉండాలి. మీకు రాజకీయాలు మీకు అవసరమారా, మారళం జోడుకులారా, ఏదైనా ఉంటే మీరు పనిచేసుకొని ఉండాలి, కానీ వాని వానంట వీనంట తిరుగుడు ఎందుకురా, అమ్మని పిల్లలు ఎంత లంజబడుకులారా అని చెప్పేసి ఇష్టం చోటు మాట్లాడడం జరిగింది. మీ స్టేషన్కి వెళ్తే నిన్న మార్నింగ్ 9:30 ఆ టైంలో వెళ్ళడం జరిగింది. మా బ్రదర్ది గాదర్ సతీష్ ఇద్దరిది ఫోన్లు గుంజుకొని వాళ్ళని లోపల వేయడం జరిగింది. నన్ను కూడా నూకేసి బయటికి వెళ్ళగొడడం జరిగింది. మా అమ్మ నాన్న అంద మా వదిన అందరూ వచ్చారు. ఎవరి మాట కూడా వినకుండా ఒక ప్రెస్ని ఒక రిపోర్టర్ని ప్లస్ ఒక మాలమానాడు అధ్యక్షుడని చెప్పినా కానీ వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, అసభ్య దుషభాలంతో మాట్లాడము, విశ్వమంజుడు తిట్టడము కొట్టడం జరిగింది. చేతుల గురికి బాగా కొట్టడం జరిగింది ఇద్దరునేకంగా, అలాగే కడుపులో గుద్దడం జరిగింది, కాళ్ళకురికి నరాల మీద కొట్టడం జరిగింది. ఎంత చెప్పినా వినలేదు, మేము కూడా బాగా చెప్పడం జరిగింది, అయినా కానీ వినకుండా విశ్వమంజుడు మాట్లాడడం జరిగింది. నాకు ఎస్ఐ గారు ఇష్టం వచ్చినట్టు కర్రలతోటి కొట్టడం వలన చేతుల గురికి కాళ్ళకురికి కడుపులో గుద్దడం వలన అస్వస్థకు గురయ్యి వెంటనే నకరికల్లు ఏరియా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో చూసి ఇక్కడ మా వల్ల కాదు నకరికల్లు ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది. సో ఇమీడియట్లీగా మేము నకరికల్లుకు బయలుదేరాము, నల్గొండకు బయలుదేరుతున్నాము. థైరాయిడ్ తీసుకోవాల్సిందిగా మేము ఎస్పీ గారికి ఆదేశిస్తున్నాము. అలాగే ఎస్పీ గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి వాళ్ళకు మా సమస్యను విన్నవించుకొని తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.